టీటీడీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. టీటీడీ అమ్ముడుపోయిందని విమర్శించారు. రాజకీయ నాయకులకు, వీఐపీలకు తప్ప సామాన్య భక్తులకు దేవుణ్ణి చూపలేదని దుమ్మెత్తిపోశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరిచిన ఘడియలు మంచివి కాదని స్వరూపానందేంద్ర అన్నారు. టీటీడీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈవో అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అయితే నిన్న జరిగిన చాలా దారుణం, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి రాకముందే ద్వారాలు తెరిచి రాజకీయ నాయకుల కోసం, వీఐపీల కోసం వట్టాసు పలుకుతూ టీటీడీ దేవస్థానం అధికారుల దగ్గర నుంచి, పాలక మండలి దగ్గర నుంచి అందరూ దుర్మార్గంగా వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. అలాగే వీఐపీ టికెట్ల పేరుతోటి లక్షలాది రూపాయలకి, వేలాది రూపాయలకి అవి దళారులు అమ్ముకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా వైకుంఠ ఏకాదశి గడియలు రాకుండానే ద్వారాలు ఓపెన్ చేసి జనాల్ని మోసం చేయడము, అలాగే అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ముందుగానే టికెట్లు అమ్మి అలాంటి టికెట్లు కొనుక్కున్న పేద ప్రజలకి సరైన దర్శనాలు చేయకపోవడము, లక్షలాది మంది జనాలు వాళ్ళని లాఠీచార్జ్ చేయడము, ఇదంతా చాలా దురదృష్టకరము. అలాగే కింద నుంచి మెట్ల ద్వారా పాదయాత్ర చేసి వాళ్ళకి కూడా దర్శనం చేయకపోవడము, కేవలం వీఐపీలకి చైర్మన్ వీళ్ళందరూ అమ్ముడుపోవడము, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అసలు హిందూ ధర్మ ప్రచారం చేస్తుందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో అన్యమతస్తులు ఎవరైనా వీళ్ళతో చేతులు కలిపారా? ఇది ఏది అసలు ఏ ప్రచారం చేస్తున్నారని ఈ దారుణమైన దానికి మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలు, ఇలాంటి ఏదైనా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఆదర్శవంతమైన దేవస్థానము, జాతీయ స్థాయిమైన దేవస్థానం, ప్రపంచ వ్యాప్తమైన దేవస్థానము, అలాంటి దేవస్థానంలో ఇలాంటి అపచారాలు జరగడము ఎప్పుడు జరగకూడదని మేము కోరుతున్నాము. వెంకటేశ్వర స్వామి వారికి సరైన బుద్ధి కలిగించాలని మేము కోరుతున్నాం. టీటీడీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. టీటీడీ అమ్ముడుపోయిందని విమర్శించారు. రాజకీయ నాయకులకు, వీఐపీలకు తప్ప సామాన్య భక్తులకు దేవుణ్ణి చూపలేదని దుమ్మెత్తిపోశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరిచిన ఘడియలు మంచివి కాదని స్వరూపానంద అన్నారు. టీటీడీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈవో అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అయితే నిన్న జరిగిన చాలా దారుణం, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి రాకముందే ద్వారాలు తెరిచి రాజకీయ నాయకుల కోసం, వీఐపీల కోసం వట్టాసు పలుకుతూ టీటీడీ దేవస్థానం అధికారుల దగ్గర నుంచి, పాలక మండలి దగ్గర నుంచి అందరూ దుర్మార్గంగా వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. అలాగే వీఐపీ టికెట్ల పేరుతోటి లక్షలాది రూపాయలకి, వేలాది రూపాయలకి అవి దళారులు అమ్ముకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా వైకుంఠ ఏకాదశి గడియలు రాకుండానే ద్వారాలు ఓపెన్ చేసి జనాల్ని మోసం చేయడము, అలాగే అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ముందుగానే టికెట్లు అమ్మి అలాంటి టికెట్లు కొనుక్కున్న పేద ప్రజలకి సరైన దర్శనాలు చేయకపోవడము, లక్షలాది మంది జనాలు వాళ్ళని లాఠీచార్జ్ చేయడము, ఇదంతా చాలా దురదృష్టకరము. అలాగే కింద నుంచి మెట్ల ద్వారా పాదయాత్ర చేసి వాళ్ళకి కూడా దర్శనం చేయకపోవడము, కేవలం వీఐపీలకి చైర్మన్ వీళ్ళందరూ అమ్ముడుపోవడము, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అసలు హిందూ ధర్మ ప్రచారం చేస్తుందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో అన్యమతస్తులు ఎవరైనా వీళ్ళతో చేతులు కలిపారా? ఇది ఏది అసలు ఏ ప్రచారం చేస్తున్నారని ఈ దారుణమైన దానికి మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలు, ఇలాంటి ఏదైనా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఆదర్శవంతమైన దేవస్థానము, జాతీయ స్థాయిమైన దేవస్థానము, ప్రపంచ వ్యాప్తమైన దేవస్థానము, అలాంటి దేవస్థానంలో ఇలాంటి అపచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ముక్కోటి ఏకాదశి రోజున సామాన్య భక్తుల పట్ల టీటీడీ అనుసరిస్తున్న వైఖరి, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏకాదశి ఘడియలు రాకముందే ఉత్తర ద్వారాన్ని ఓపెన్ చేశారు అన్న విమర్శలపై ఏం వివరణ ఇస్తోంది టీటీడీ? టీటీడీ సంబంధించి అధికారుల వైఖరి మాత్రం శారదాపీఠ స్వరూపానంద సరస్వతి ఈ రోజు సింహాచల దేవస్థానంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అభిమానించారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం చేశారు, ఉత్తర ద్వారా తెరిచారు తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ గడియలు సరైన గడియలు కాదు, మంచి గడియలు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఏకాదశి మీద
భక్తుల్ని ఎందుకు ఇంత తొలగ పెడుతున్నారు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. ఓ దేవాలయంలో ఒకలాగా, ఓ దేవాలయంలో ఒకలాగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద ఒక స్పష్టమైనటువంటి తేదీని, ఒక స్పష్టమైన తిరిగి నిర్ణయించాలి. ప్రతి ఏడాది భక్తుల ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే సింహాచల దేవస్థానం దర్శనం చేసింది. దాని మీద కూడా స్వామీజీ తీవ్రంగా స్పందించారు, ఎందుకంటే ప్రభుత్వమే తెలియజేసుకోవాలంటే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తెలంగాణ శివపురం సంస్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తే రాజకీయ నాయకుడికి, మరోవైపు కొంతమంది వీఐపీకి మాత్రమే దర్శనం కలిగేలా చేస్తుంది. సామాన్య భక్తులు కూడా దర్శించుకునే పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి ఏర్పాటు చేయలేదు, ఎందుకంటే టికెట్లు అమ్మినప్పుడు కూడా ఇటు విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ప్రతి చోట లాఠీ చార్జీలు జరిగాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలిగిస్తే అది హిందూ ధర్మం మీద పడుతుంది, హిందూ ధర్మం మీద ఉండేటువంటి అభిమానాన్ని ప్రజలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి సూర్యబాల సరస్వతి ఆగ్రహిస్తున్నారు. రైట్ పవన్, టీటీడీ తీరు పట్ల స్పందించడానికి స్వామీజీ కమల కుమారస్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి గారు, స్వరూపానంద స్వామి కూడా టీటీడీ ఏకాదశి ఘడియలు రాకముందే ఉత్తర ద్వారాన్ని తెరిచింది అని అంటున్నారు, మీరేమంటారు? అదే, అక్కడ స్వామివారి యొక్క మిగతా వారి యొక్క ఆవేదనను మేము సమర్థిస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించి గత సంవత్సరం కూడా ఇదే రకంగా జరిగింది. కంకణం వేసినటువంటి వాళ్ళకి ఏ సమయం ప్రకారం దర్శనం కావాలో, అలా కాకుండా 2-3 రోజుల తర్వాత సమయం వచ్చే పరిస్థితి ఉంటే కొన్ని వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం ఏం చేయాలని ఆలోచన చేసి ఉంటే బాగుండేది. సరే, వీళ్ళేదో మొత్తం జిల్లాల్లో ఉండేటువంటి టీడీ కన్యాడ మండల ద్వారా ఏదో కోటా పెట్టి ఏదో టికెట్లు అవి ఇచ్చి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా అన్ని దగ్గర లాఠీ ఛార్జ్ జరిగింది. విశాఖపట్నంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, భక్తుల మీద లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. అంటే తిరుపతి దాకా రావాల్సిన అవసరం లేదు, లాఠీతో కొట్టడం ఎక్కడైనా కొడదాం అని చెప్పి భక్తులు కొట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వీఐపీల పేరుతో ఎవరు వస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా మీరు ఆన్లైన్ లో పెట్టండి. ఎవరు వీఐపీలు? కలెక్టర్లా, ఐఏఎస్లా, ఐపీఎస్లా, జడ్జీలా, మంత్రులా, ముఖ్యమంత్రులా, రాష్ట్రపతులా? ఎవరు? ఒక్కొక్కళ్ళు 100 మందిని 200 మందిని తీసుకొచ్చి వీఐపీలు అని చెప్పి దూరేస్తే ఎలాగండి? కాబట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి ఉన్నంత కాలము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇదే రకంగా ముట్టికాయలు వేస్తూ ఉంటారు. వేసినా మాకు ఇంతే అనుకుంటే ఈ ఇది హిందూ సమాజం చూస్తూ కోరుకోదండి, ఇది ఉద్యమ నిర్మాణం అవుతుంది తప్పకుండా. ఈ రకమైనటువంటి వ్యవస్థను మేము కోరుకోవటం లేదు. ఇలాంటి దేవాలయ నిర్వహణ వ్యవస్థ చాలా దారుణంగా తయారైంది. ఖచ్చితంగా స్వరూపానంద స్వామి వారి యొక్క అభిప్రాయంతో మీకు ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ వీఐపీలకి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇచ్చి ఉండకూడదు. వీఐపీలు కూడా పోయిన సంవత్సరం కొంతమంది జడ్జీలు ఇటు ధర్మపూర్లో కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకుని ఒక మంచి సాంప్రదాయానికి వాళ్ళు ప్రారంభం చేశారు. ఈ రోజు ఉదయం పేపర్లలో పత్రికలు చూస్తే చాలా మంది మరలా తిరుమలకి వెళ్ళినటువంటి విషయం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళంతట వాళ్లే క్రమశిక్షణ ఒక నియంత్రణ పెట్టుకుని ఈ రోజున అక్కడికి వెళ్ళవద్దు. జనసామాన్యము, గ్రామాల నుంచి వచ్చే గ్రామీణ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అదే రకంగా ఎక్కడ వైష్ణవ దేవాలయాలు ఉన్నప్పటికీ రామాలయం కావచ్చు, విష్ణువాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, అక్కడ దర్శనం చేసుకుంటే ఈ మంత్రులకిన్నో మిగతా వాళ్ళకి పుణ్యం రాకపోయిందా? వీళ్ళందరూ పోయి తిరుమల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మొత్తం అందరూ ఇక్కడ వీఐపీ పేరుతోటి 100 మంది దూరేస్తున్నారు. ఒక్కొక్కరు 200 మంది, 300 మంది పాసులు తీసుకుని. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరెవరికి వీఐపీలు పాసులు ఇచ్చారో ఆ పేర్లన్నీ ప్రకటించండి. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ కుమార్ గారు. ఇదే అంశంపై స్పందించడానికి బీజేపీ నేత భానుప్రకాష్ ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భానుప్రకాష్ గారు, టీటీడీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది, టీటీడీ అమ్ముడుపోయిందని స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు, మీరేమంటారు? ఖచ్చితంగా అండి, స్వరూపానంద స్వామి చెప్పిన మాటలకు నేను కూడా ఏకీభవిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పూర్తిగా పాసులు మండలిగా మారిపోయిందండి. టీటీడీ చైర్మన్ 1500 పాసులు తన అనుచరులకి, తన బంధువులకి, టీటీడీ పాలక మండలి సభ్యులు ఒక్కొక్కరు దాదాపు 200-300 పాసులు తీసుకొని పూర్తిగా సాధారణ భక్తులకు వైకుంఠ ఏకాదశి గడియల్లో ప్రత్యక్ష నరకం చూపించడం జరిగింది. ఇప్పటికి కూడా ఇప్పుడు నిన్న ఏకాదశి గడియల్లో సరే దర్శనం చేసుకోలేదు, పోనీ ద్వాదశి దీంట్లోనే దర్శనం చేసుకుందాం అనుకుంటే తిరిగి ఈ రోజు ఉదయం కూడా వీఐపీ పాసులు మంజూరు చేస్తారు. ముఖ్యంగా వీఐపీ పాసులు ఒక్కొక్కటి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అమ్ముడిపోయిందంటే ఇది పూర్తిగా టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారుల నిర్లక్ష్యం. ముఖ్యంగా టీటీడీ పాలక మండలి అధ్యక్షుని కార్యాలయం నుంచి ఎక్కువ శాతం పాసులు దళారుల చేతికి వెళ్ళిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన టీటీడీ విజిలెన్స్ కానీ పోలీస్ కానీ అక్కడ వస్తున్నట్టు వీఐపీకి భద్రత కల్పిస్తున్నారు, కానీ దాదాపు సాధారణ భక్తులు, సామాన్య భక్తులు 20 గంటల సేపు క్యూ లైన్ నిలుచుకొని ఉంటే వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు,
అంతేకాక నిన్న సాక్షాత్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 22, 23, 24 కంపార్ట్మెంట్ లో తాగడానికి నీళ్లు లేవని చెప్పి సొమ్మసిల్లి పడిపోయినటువంటి భక్తులు కూడా ఉన్నారండి. టీటీడీ ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా విచిత్రమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. వెంటనే మేము ఈరోజు ఆర్టీ రైట్ ఇన్ఫర్మేషన్ కూడా కట్టాం. ఎవరెవరికి ఎన్నెన్ని పాసులు ఇచ్చారో పూర్తిగా భక్తులకు తెలియజేసిన నైతిక బాధ్యత ఉంది. అంతేకాకుండా ఈ విఐపీలు వస్తున్నారని చెప్పి దాదాపు 23 ఏకాదశి అంటే 21, 22 కూడా తిరుమలలో దాదాపు 60% గదులు బ్లాక్ చేయడం జరిగింది. దీనివల్ల టీటీడీ కోటి రూపాయలు గండిపడిందండి. అంటే మొత్తం మీద టీటీడీ వ్యవహరిస్తున్న తీరు పట్ల